హాయ్ బ్రదర్. హాయ్. మీ పేరు? సునీల్. సునీల్ గారు, ఏపీలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ 2-3 డేస్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మా సైడ్ అయితే బాబు గెలుస్తాడు, చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గెలుస్తారు, పక్కా గెలుస్తాడు. పక్కా గెలుస్తారు. సో ఎందుకు గెలవాలనుకుంటున్నారు ఆయన? అంటే మా సైడ్ బాగా చేశాడు అన్న, అది పనులు అయితే బాగా, మాకైతే బాగా, మా డిస్టిక్లో బాగా చేశాడు. ఓకే. ఈ రుణమాఫీ కానీ అంటే పేదలకి కొంతవరకు అయితే నాకు న్యాయం జరిగింది అనిపించింది మా సైడ్. అందుకని బాబే గెలిస్తే బెటర్, బాగుంటుంది. ఏ డిస్ట్రిక్ట్ అండి? నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు బాబు గారు బాగా చేశారని సో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడం మీరు అనుకుంటున్నారు? బట్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైఎస్ఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పి అంటున్నారు. అట్లా టీడీపీ కూడా ఉన్నాయన్న, టీడీపీకి వచ్చినాయి, అట్లాగే వైఎస్ఆర్సీపీకి రెండింటికి వచ్చినాయి. కానీ అదంతా రిజల్ట్ వచ్చేదాకా చెప్పలేం కదన్న. రిజల్ట్ వచ్చిన తర్వాత బాబు కంపల్సరీ గెలుస్తారు అన్నది. ఓకే. ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు టీడీపీకి? నేను 90 వస్తాయి అనుకుంటున్నాను. 90 వస్తాయి. 100. ఓకే. అండ్ టీడీపీకి మీరు 90 సీట్స్ వస్తాయని చెప్పి మీరు అన్నారు కదా, 100 వస్తాయి. యా. వైసీపీకి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటారు మీరు? వైసీపీకి ఇంకా రిమైనింగ్ అన్న 40-45. ఇంకో పార్టీ జనసేన కూడా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్స్ వస్తాయి? జనసేనకి ఏం రావన్న, వస్తే ఒకటి వస్తుంది మా అయితే, ఒకటి అనుకుంటున్నానే, ఒకటి రెండు వస్తుంది అంతే. సో మీరేమో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అండ్ బాబు మళ్ళీ సీఎం అవుతారని చెప్పి మీరు అంటున్నారు. బట్ న్యూస్ ఏంటంటే లైక్ ప్రమాణ స్వీకరణ ముహూర్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసేసుకున్నారు అండ్ సీఎం ప్లేట్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. సో దానికి మీరేమంటారు? అందరు చేసుకుంటారన్న, రిజల్ట్ రాకుండా చెప్పలేం కదా. ముందు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా. సీఎం కొడుకు లోకేష్ గారు కూడా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, అటుపక్క అపోనెంట్ కూడా గట్టి పోటీ చేస్తున్నారు రామకృష్ణ గారు వైఎస్ఆర్ నుంచి. మంగళగిరి కంపల్సరీ గెలుస్తాడు అన్న. మంగళగిరి గెలుస్తాడు, బాబు మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్లే సేమ్ ఏపీలో దొరుకుతాయి అంతే మొత్తం. ఇక్కడ జరిగిన ఎలక్షన్లే ఏపీలో దొరికితే బాబు కంపల్సరీ గెలుస్తాడు, లోకేష్ గెలుస్తాడు, అందరు గెలుస్తారు. టీడీపీ నాయకులు గట్టిగానే ఉన్నారు, ఏం తక్కువగా ఏం లేదు. ఓకే. సో మీరు అన్నం ఇక్కడ జరిగినట్టే గట్టిగా అక్కడ కూడా జరుగుతుంది అంటున్నారు అండ్ బట్ లాస్ట్ టైం లగడపాటి గారు సర్వే ఇచ్చారు అండ్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటున్నారు. సో దానికి మీ ఒపీనియన్? అంటే పోయినసారి ఇచ్చింది ఫేక్ అన్న, ఇది కంపల్సరీ ట్రూ అవుతుంది. బికాస్ అందుకని నేను ఆ క్వశ్చన్ కానీ, బికాజ్ ఇక్కడ ఇచ్చిన ఏదైతే సర్వే ఇచ్చారు మహాకూటమి ఫామ్ చేస్తుంది, ఫామ్ చేయలేదు, తిప్పి కొట్టింది. సో ఇక్కడ కూడా అదే జరగచ్చు కదా? లేదు, అట్లా ఏం జరగదు అన్న, ఈసారి లగడపాటి అయితే కరెక్ట్ అవుతుంది సార్. సో లగడపాటి గారు చెప్పిందే కరెక్ట్, కంపల్సరీ కరెక్ట్ అవుతుంది. లగడపాటి చెప్పిన సీట్లు కంపల్సరీ వస్తాయి బాబుకి. ఓకే. ఆయన చెప్పింది 120 అని చెప్పాడు, 120, 124 అట్లా చెప్పాడు. 90+ చెప్పాడు, కంపల్సరీ ఆ సీట్లు వస్తాయి ఈసారి. కంపల్సరీ లగడపాటి సర్వే కంపల్సరీ ట్రూ అవుతుంది. హాయ్ సార్, మీ పేరు? శ్రీనివాస్ గౌడ్. యా శ్రీనివాస్ గారు, ఏపీలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ 2-3 డేస్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? బాబు గెలిస్తే మంచి ఉంటుందని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ కదా, ఇంకో 5 ఇయర్స్ అయినా చేస్తే గవర్నమెంట్ కొంచెం అక్కడ గవర్నమెంట్ ప్రజలకు కానీ ఏది కానీ మంచి జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం. బాబు గెలిస్తే కొంచెం మంచి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు జగన్ గెలిచినా కానీ బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఒక 5 ఇయర్స్ చేసిండు, మళ్ళీ 5 ఇయర్స్ ఆయన కోలుకొని ఇవన్నీ, అసలే రాజధాని కొత్తగా డెవలప్ అయిన కొంచెం ఆగిపోతుంది కదా, అన్ని మార్పులు రూపులు ఉంటాయి. సో బాబు వస్తే బాగుంటుంది అని చెప్పి మా ఒక అభిప్రాయం. ఓకే. ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు టీడీపీకి? యా టీడీపీ మేబీ రావచ్చు 90-100. ఓకే. 90-100. బట్ ఆయనకి ఓల్డ్ అయిపోయారు అండ్ కొత్త యంగ్ బ్లడ్ కావాలని కోరుకుంటున్నాం మేము సీఎం అని చెప్పి జనాలు అంటున్నారు. లైక్ టాక్ కూడా అలాగే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అని ఆయన గట్టిగా చెప్తున్నారు అండ్ న్యూస్ ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు అండ్ సీఎం ప్లేట్ కూడా రెడీ చేసేసుకున్నారని చెప్పి అంటున్నారు. యా అది ఎవరి నమ్మకం వాళ్ళది, జస్ట్ మేము మా నమ్మకం ఇక్కడ, మేము తెలంగాణలో మేము ఒక నమ్మకం ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది కదా. అయ్యో ఇప్పుడు బాబు ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఓకే అక్కడ కూడా డెవలప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. మా ఒపీనియన్ జగన్ వచ్చాకని చేస్తాడు, చేయడం కాదు. యంగ్ బ్లడ్ ఓకే, మీరు అన్నట్టు అది ఓకే బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే బాబు వస్తే కొంచెం ఇప్పుడు చేసిన పనులన్నీ పూర్తి అవుతుంది, ఫర్దర్గా కూడా బాగుంటుంది అని చెప్పి. జనసేనకి ఆయన ఎందుకు వచ్చాడు ఏమో తెలియదు, కానీ మేబీ రావచ్చు 1-2-3. దానికన్నా ఎక్స్పెక్ట్ అయితే లేదు, ఎందుకంటే అన్న చిరంజీవికే 14 సీట్స్ వచ్చాయి, ఈయన చేసే చాతలకి 2-3. హాయ్ బ్రదర్. హాయ్. మీ పేరు? అశోక్. అశోక్ గారు, ఏపీలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ 2-3 డేస్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఫామ్ చేస్తాడండి. చంద్రబాబు నాయుడు ఫామ్ చేస్తారు అంటారు, ఎందుకు రావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులన్నీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని కానీ, అవన్నీ కొంచెం మధ్యలో ఆగిపోతాయి. ఇప్పుడు ఆయన వస్తే కాబట్టి మొత్తం వర్క్ అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. టీడీపీ వస్తాయి? టీడీపీ వస్తాయి. ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు టీడీపీకి? 90-100 దాకా రావచ్చు అండి. 90-100 దాకా రావచ్చు అన్నారు. అండ్ వైఎస్ఆర్ గారు ఇలా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు సీఎంగా అని, సీఎం ప్లేట్ కూడా ప్రిపేర్ చేసుకున్నారని చెప్పి అన్నారు. వైఎస్ఆర్ సీపీ వస్తే రౌడీజానికి తెరదీసినట్టు అర్థమైందా?
వైఎస్ఆర్ ఇంతకుముందు వాళ్ళ ఆయన ఉండే మొత్తం రౌడీజం రాజు ఎక్కడెక్కడ తెలంగాణను ఆంధ్ర దోసుకొ తినేశారు. మళ్ళీ జగన్ గిట్టు వచ్చిననుకో ఆంధ్రప్రదేశ్ను మొత్తం దోసుకొ తిని వాళ్ళ తాత రాజారెడ్డి పేరు మీద రాసేసుకుంటారు. అర్థమైందా? ఈరోజు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టిండు, కడపను మొత్తం దోసుకొ తిన్నాడు, అక్కడ ఇడుపులో పాయని దోసుకొ తిన్నాడు, ఇక్కడ తెలంగాణలో దోసుకొ తిన్నాడు. ఇంకెంతకంతా దోసుకొని తిందామని జగన్కి అవకాశం ఏమంటారు? ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్కి? మా అంటే 40 నుంచి 50 లోపల రావచ్చు అన్న. అండ్ జనసేనకి? జనసేనకు 5-6 రావచ్చు, 4-5 అంతే. అండ్ బట్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఫేవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తా అంటున్నారు. అంత సినిమా లేదన్న జగన్ మోహన్ రెడ్డికి. ఇప్పుడే రోజానేమో మినిస్టర్ బోడో పెట్టేసుకున్నదంట, అంత లేదు సమస్య లేదు. బట్ సపోర్ట్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉందని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ దగ్గర పోయి కుమారస్వామిని కలిసి వచ్చిండు కేసీఆర్ పోయి, ఆయనకి దిక్కులేదు సెంటర్లో కాంగ్రెస్ వస్తాను కుమారస్వామిని పోయి కలిసి వచ్చిండు, ఆయనకు అంత సినిమా లేదు. ఇక్కడ కూడా కేసీఆర్ చేసింది గంట కట్టింది ఏమి లేదు. ఏమిచ్చిండు? డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఎవరికి ఏం లేదు. రైతు బంధు అని చెప్పిండు, ఇవ్వ 5 లక్షలు ఇస్తున్నాను. భూమి మీద ఉన్న వాళ్ళు ముసలిని చంపేస్తున్నారు 5 లక్షల కోసం. థ్యాంక్ యూ అండి. అండ్ కే పాల్ గారికి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటారు? ఆయన గురించి మాట్లాడు, నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్ట్రాటజీగా యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీట్స్ డివైడ్ చేయ ఓట్స్ డివైడ్ చేయాలని చెప్పి చూశారు. రావాలి, కంపల్సరీ వస్తే కూడా మంచిది. వస్తే ఇప్పుడు చేసే పనులు కూడా ముందడికి జరుగుతాయి, మంచిగా జరుగుతుంది. సెంటర్లో కాంగ్రెస్ రావాలి, స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వస్తేనే ఏమన్నా జరుగుతుంది. బట్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం బీజేపీ ఫేవర్లో ఉన్నాయి. ఏం పోల్స్ అన్న, ఇంతకుముందు కూడా అట్లే చెప్పారు. అది ఎంత పోల్స్ అంటే ఎవరు దాని పక్కన వాళ్ళు సర్వే చేయించుకుంటారు, అది కామన్. అది ఇప్పుడు అప్పుడంటే ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకం పడి బీజేపీ వచ్చింది. ఇప్పుడు వ్యతిరేకం లేదా? మూలి మీద వ్యతిరేకం లేదా? జిఎస్టీ వచ్చి స్టార్ కలెక్షన్ మీద కూడా జిఎస్టీ అవునా కదా? అవును సార్. ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ, ఏమో ఫాయిదా? ఇప్పుడు పెట్రోలు మన ఇండియా నుంచి చైనాకు 30 రూపాయల లీటర్ అమ్ముకుంటుండు, అదే మన ఇండియాలో ఇప్పుడు 75 రూపాయలు చిల్లర పెట్రోలు. అంటే సెంటర్లో 30 రూపాయలు ట్యాక్స్, స్టేట్లో 20 రూపాయలు ట్యాక్స్ అవునా కదా? ఎంత దారుణం అది. 0 అకౌంట్ తీసుకుంటామని చెప్పారు, మనిషికి 1 లక్ష రూపాయలు వేసాం. ఏం వేసిండు? వేసిండా? బ్లాక్ మనీ చేస్తాను తెచ్చిండా? ఎక్కడన్నాయి? థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, మీ పేరు? అవినాష్. అవరు అవినాష్. మీ పేరు బ్రదర్? గంగాధర్. గంగాధర్ గారు, ఓకే. ఏపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, అండ్ 2-3 డేస్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు ఏపీలో? నేను టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు టీడీపీ? 95 దాకా వస్తాయి. 95 దాకా వస్తాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 70 వస్తాయి. అంటే ఈక్వల్ పోటీ బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే టీడీపీకి నీకు పసుపు కుంకుమ ఐడియా పెట్టారు, ఐడియా ఉంది కదా. ఇప్పుడు నీకు ఎవ్రీ మహిళలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆస్తులు లేని వాళ్ళు ఉంటారు. ఆస్తులు ఉన్న వాళ్ళు అంటే ఎవరైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఆస్తులు లేని వాళ్ళు పొలాలు లేబర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఏదో రకంగా నీకు మనీ వస్తున్నాయి అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి హెల్ప్ఫుల్. ఇప్పుడు ఇంటికి వచ్చి ఒక గేదెని ఇవ్వటము ఇట్లా చేస్తామని చెప్పినట్టున్నాడు. అవన్నీ ఇవ్వడం వల్ల నీకు ఆల్మోస్ట్ డెవలప్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. అట్లా వాళ్ళందరూ అట్రాక్షన్ అవుతారు. ఓటు గురించి కాకపోయినా కానీ ముందు అట్రాక్షన్ అవుతారు. అట్రాక్ట్ అయినప్పుడు గెలిపించారంటే ఆయన చేస్తాడేమో, చేస్తే బాగుండేది కదా అని అందరూ అదే అనుకుంటాం కదా. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అని చెప్పి మీరు అన్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి లాస్ట్ టైం ఇచ్చాం కదా, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన ఏం చేస్తారు చూద్దామని కూడా జనాల్లో టాక్ ఉంది. అండ్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయన ఫేవర్లోనే ఉన్నాయి. అవునవును, అది అలా అనుకోవడం పొరపాటు. ఒక తెలివి గల్లాడికి తెలివి తక్కువ వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అతను తెలివి గల్లాడే అనుకోవచ్చు. తెలివి గల్లాడు అంటే నాన్న తెలివి కొడుకు వచ్చిద్దా? వచ్చిద్ది, కొంతవరకే వచ్చిద్ది, మొత్తం రాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే తెలివి గల్లాడు అని అందరూ తెలుసు, ఎందుకంటే నేను హైదరాబాద్ డెవలప్ చేసింది అతను. ఆ తెలివి గల్లాడిని ముందు వస్తా ఉన్నాడని పక్కన పెట్టి ఎవడో ఏదో చేస్తా అని చెప్పి మనం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వచ్చేదాన్ని మనకి నమ్మకూడదు. ఉన్నదే మనం నమ్మాలి, ఏదైనా మన దగ్గర ఉన్నదే నమ్మాలి. రేపు అది వస్తుందని చెప్పి ఇది వదిలేసుకున్నాం అంటే అది రాదు ఇది రాదు, ఏది రాకుండా జీరో అయిపోయింది చచ్చిపోతా చావాల్సి వచ్చి జనాలన్నీ. ఇప్పుడు ఏమన్నా అంటే టీడీపీ ఆల్మోస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే నీకు ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ ఏదైనా కానీ. ఇప్పుడు నేను ఉన్నాను, మా ఇంట్లో మా మమ్మీ జాబ్ హోల్డరు, తను టీడీపీకే ఇస్తుంది.